హాయ్ హలో అందరికీ నమస్కారం తిరిగి కొండంపేట న్యూస్లోకి స్వాగతం కోనంపేట గ్రామంలో కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ 3 రోజులుగా మట్టి వినాయకుని పెట్టి ఘనంగా పూజలు చేసి చివరి రోజున వినాయక నిమజ్జనం చేశారు స్వైరో ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు నిత్యావసర సరుకులు పంచిపెట్టిన ఉమ్మడి జిల్లా స్వైరో అధ్యక్షులు తీగల శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదరికం కారణంగా ఎవరి చదువులు ఆగిపోవద్దని స్వైరో ఆధ్వర్యంలో ప్రతి ఒక్క విద్యార్థికి ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలియజేశాడు నిన్నెల మండల కేంద్రంలో కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఘనంగా పీరిల పండుగ నిర్వహించారు కోనంపేట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ ప్రాంగణంలో చెత్త వేయరాదని ఫ్లెక్సీలు కట్టి తెలియజేశారు కోనంపేట గ్రామ ప్రజలకి దండం పెట్టి మరీ చెప్పే విషయం ఏంటిదంటే మన కోనంపేట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహ నిర్మాణం చేపడుతున్నాం ఈ ప్రాంగణంలో కొంచెం చెత్త చెదారాలు వేయకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది ఈ ఏరియా కొంచెం చెత్త వేయకుండా చూడగలరని విజ్ఞప్తి చేస్తున్నాం ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా పీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ప్రేమసాగర్రావు నాయకత్వాన బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు కోనంపేట గ్రామాన్ని సందర్శించారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ పీసీసీ అధ్యక్షులు బండి ప్రభాకర్ ఎన్ఎస్యుఐ బెల్లంపల్లి ఇన్ఛార్జ్ ఆదర్శరాజ్ చాకపల్లి ఎంపీటీసీ గుండ్ల సోమారం ఎంపీటీసీ దాగం రమేష్ బెల్లంపల్లి నియోజకవర్గం నుండి ఇండియన్ యూత్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముడిమడుగుల మహేందర్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బండి ప్రభాకర్ గారు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ముడిమడుగుల మహేందర్ని అత్యధిక మెజార్టీతోని గెలిపించాలని కోరారు జిల్లాకి అలాగే మన బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులను గెలిపించడానికి ఈరోజు మేము ఇక్కడ సభ్యత్వం చేయడానికి రావడం జరిగింది ఈ సభ్యత్వానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ బండి ప్రభాకర్ గారు అలాగే బెల్లంపల్లి మండలం చాకపల్లి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ అటువంటి అలాగే ఈ యువజన కాంగ్రెస్ బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ముడిమడుల మహేంద్రన్న గారు అలాగే ఈ మన నెన్నెల మండలికి సంబంధించినటువంటి నాయకులు ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క సమావేశానికి ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసింది ప్రభాకర్ అంకుల్ గారిని కోరుతున్నాను ఈరోజు
నిన్నల్ మండల్ కు ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ మనకు రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన జిల్లా అధ్యక్షులు సురేఖ ప్రేమసారావు గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ యూత్ కాంగ్రెస్ కు పని చేయడం జరుగుతుంది దీనిలో మనకు కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్ గా మహేందర్ను ఇక్కడ ప్రేమసారావు గారు నియమించడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని చెప్పేసి కేసీఆర్ మాయమాటలు చెప్పిండు ఏ ఒక్కరికైనా మీ ఇక్కడ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ రాలే ఇట్లా ఆయన చెప్పిన పథకాలన్నీ మోసే ఉన్నాయి కాబట్టి మనం ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మన ఇక్కడ లోకల్ ఎంపీడీసీలో సర్పంచ్లను పట్టుకొని ఇక్కడ ఏదైతే అభివృద్ధి పనులు ఆటంకం జరుగుతుందో దానికి ముందు మేము ఉంటాం వాళ్ళని పట్టుకొని మేము ధైర్యంగా ఉండి మీ అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పేసి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా జిల్లా పరిషత్ మీటింగ్లలో మళ్ళీ ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు వస్తారు ఇలా మాయమాటలు చెప్తారు మాయమాటలు చెప్పి బురద ఉన్నది ఇంత ఇంత లోతు ఉన్నది అని చెప్పేసి మీరు మొన్న నాట్లు వేసారు అక్కడక్కడ అక్కడక్కడ నాట్లు వేసారు అవి మేము చూసినాం ప్రతిరోజు కోనంపేట వార్తలన్నీ కూడా మేము ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఎలక్షన్ ముందర వచ్చి వాగ్దానాలు అంది ఇచ్చుకుంటూ పోతారు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళని కానీ బీజేపీలో గెలిచిన వాళ్ళని కానీ ఇండిపెండెంట్ ఎవరైనా గెలిచిన వాళ్ళకు అన్ని టీఆర్ఎస్ కండువాలు వేసుకొని టీఆర్ఎస్ జెండాలు వేసుకొని ఇంటింటికి టీఆర్ఎస్ అని చెప్పేసి వాళ్ళని దౌర్జన్యాలు చెలాయిస్తూ ఇలా నిన్నెల మండలంలోని ఎంతో అభివృద్ధి చెందే విధంగా నిన్నెల మండలంలోని సొంత మండలంలోని ఎమ్మెల్యే ఉన్నా కూడా అభివృద్ధి విషయంలో కానీ మొత్తం వెనుకబడిపోయింది యువత అందరూ దయచేసి ఇట్లాంటి ఉత్సాహవంతమైన యువత అందరూ ముందుకొచ్చి నిన్నెల మండలంలోని దగ్గరలు లేపాలని చెప్పేసి ఒక 5,000 మెంబర్షిప్లు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇస్తున్నాం నర్సింగ్ యూనియన్ సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా తైల సంతోష్, ఉపాధ్యక్షురాలుగా శ్రావణి గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు రైతులందరూ సంబరంగా పంటలు వేసుకున్నారు. కాగా గత 15 రోజుల నుంచి వర్షాలు లేకుండా భారీగా ఎండలు కొట్టడంతో ఆకాశవాయు పొదాలు ఎండిపోతున్నాయి. ఆకాశం వైపు నుండి ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందా అని ఎదురు చూస్తున్న రైతులు వర్షం పడకపోవడంతో పాతకు ఉన్న మోటార్లు ఇంజన్లు తీసి రిపేర్ చేసి నీళ్లు చూపిస్తున్నారు. ఏసీపీ బాలు జాదవ్తో కోనంపేటకి ఎన్నలేని సంబంధం ఉన్నది. కాగా ఆయన మృతి చెందడం తీరని లోటని పలువురు నాయకులు యువకులు నివాళులర్పించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు మండలానికి చెందిన యువ సర్పంచ్ అంజబాబు మరణ వార్త విన్న స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు ఆయన అంత్యక్రియలో పాల్గొన్నారు. మంచి యువ కిశోరాన్ని కోల్పోయామని యువకులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నీటితో వీడ్కోలు పలికారు. Thank you.
ఆవడం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సఖీ కేంద్ర అవగాహన సదస్సులో స్థానిక ఎంపీపీ సంతోషం రమాదేవి ప్రతాప్ గారు మరియు సర్పంచ్ తదితర నాయకులు పాల్గొన్నారు। सर्पंच सीट सत्यम मुंडन गारी आध्र्यन जरूरत सखी कार्यक्रम की अभी वार्ड मेबर को उप सर्पंच इकड़क अखलक चिल्ल के अंदर की तेजेमन बाल्य विवाहाल अत्याचार इलांट कुट कलह सखी के फोन चेसते वाल इंटरने चर्यको मन कुट समस्या वाल सास्तर अलागे वाल टोल फ्री नंबर एमदी की एपू एमर्जेंसी ये आपदा उन्ना पिलू एना हिंस हिंसे पड़ेपू आ नंबर को फोन चेसते वालू तक चर्यटर అలాగే ఇక్కడ ఉన్న మహిళలు ప్రతి ఒక్కరు మరి వరకట్నం కోసం గాని గృహహింస గాని ఏది ఉన్న అత్యాచారాలు గాని ఎక్కడ మనకు అన్నం ఉండడ జరిగినా మనకు జరిగినా కూడా ఈ నెంబర్ కు ఫోన్ చేయాలని మేము మీ అందర్ని కోరుకుంటున్నాం। అలాగే ఈ రోజు అధ్యక్షతన వహించిన చీల సత్యమ్మ మొండన్న గారికి మరి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం। వచ్చిన వీళ్ళకు కూడా సఖీ ప్రోగ్రామ్ నుండి వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। ఓకే राष्ट्र व्याप्त ऑनलाइन क्लास निर्वहन विषय तेजे कार्यक्रम में भाग में कोनमपेट ग्राम में विद्यार्थी ऑनलाइन क्लास विनियोगुटार विद्यार्थुक एवना डाउट्स वच्चेदे स्थानिक पाठशाल उपाध्याय अदाट उ डाउट्स क्लारीफाई चेस्तुन्नारु। వచ్చే వారం మరింత సమాచారంతో మీ ముందు ఉంటాం। చూస్తూనే ఉండండి కోనంపేట్ న్యూస్ ఛానల్।